నమస్కారం వెల్కమ్ టు మైక్ టీవీ నేను సతీష్ అట్లా చాలా మందికి అమెరికాకి వెళ్ళాలి ఆస్ట్రేలియాకి వెళ్ళాలి లండన్కి వెళ్ళాలి అక్కడ చదువుకోవాలి ఉద్యోగం చేయాలి ఇలా చాలామందికి డ్రీమ్స్ ఉంటూ ఉంటాయి కానీ దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ అట్లాగే కంట్రీకి సంబంధించినటువంటి అర్హత పరీక్షలు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటూ ఉంటాయి దాంట్లో కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది అయితే తాను ఆ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటివి అన్నీ కూడా క్వాలిఫై అయ్యారు కానీ అక్కడికి వెళ్ళాలంటే తనకి పేదరికం అండ్ వచ్చింది ఎకనామికల్గా తండ్రి అక్కడికి పంపించలేకపోయారు చివరగా ఇక్కడ ఏదో రకంగా తనకు సంబంధించినటువంటి చదువును పూర్తి చేసుకొని అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ఆ తర్వాత ఫైనల్గా తన డ్రీమ్ని కన్ఫర్మ్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ అనుకున్నటువంటి చదువును పూర్తి చేశారు తాను ఉద్యోగం చేయడమే కాకుండా ఇప్పుడు కొన్ని వందల మందికి విద్యార్థులకి విద్యపరంగా పై చదువుల కోసం ఉద్యోగపరంగా అక్కడ ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది సంబంధించినటువంటి సాయం చేయడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి సక్సెస్ స్టోరీ గురించి ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం వారు మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం సతీష్ అండ్ టీవీ టీమ్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ సార్ ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు మీరు వచ్చి ఇప్పుడు ఇంకొంతమందికి మీరు సాయం చేస్తూ ఉన్నారు సో ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి నా ఇది ఒరిజినల్గా నిజామాబాద్ నిజామాబాద్ డిస్టిక్లో ఆరుమూరు దగ్గర ఒక చిన్న గ్రామం మచ్చర్ల అక్కడ పుట్టాను అక్కడ ఏడో తరగతి వరకు చదివాను మేము ఇంట్లో ఆరుగురు పిల్లలం మా అమ్మ నాన్నకు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు దాంట్లో ఒక అన్నయ్య నైన్టీన్ నైంటీ వన్లో చనిపోయాడు ఆయన చనిపోయినప్పుడు అబౌట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ దట్ వాజ్ ఎ ట్రాజిడీ అదర్వైజ్ జాయింట్ ఫ్యామిలీ అందరము కలిసే ఉంటాం అండ్ ఇప్పుడు ఇక మా ఈ ఐదుగురు తర్వాత చనిపోయినైనా కూడా ముగ్గురు పిల్లలు సో మా పిల్లలు అందరి పిల్లలు కలిసి చాలా పెద్ద ఫ్యామిలీ మా కానీ ఇద్దరే అబ్బాయిలు చదువుకున్నారని తెలిసింది ఎట్లా ఎందుకు ఏంటంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయిందో ఆయన డిగ్రీ చేశాడు ఆ రోజుల్లో డిగ్రీ చేయడం అంటే చాలా అరుదు అట్లా ఒక మండలం ఒక్కళ్ళు తాలూకా ఒక్కొక్కళ్ళు ఉండేవాళ్ళు చదువుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు సో ఆయన ఎప్పుడైతే చేసి జాబ్ చేసి అంటే జాబ్ కూడా చేశాడు కండక్టర్ చేశాడు గవర్నమెంట్ కండక్టర్ చేశాడు కొన్ని రోజులు టీచర్గా కూడా చేశాడు ఈ లెఫ్ట్ ఉద్యమాలకు అట్రాక్ట్ అయ్యాడు ఈ సోషలిస్ట్ డెమోక్రటిక్ ఉద్యమాలకు అట్రాక్ట్ అయ్యి కొంత డిస్ట్రాక్ట్ అయిపోయేసరికి మా నాన్న ఏం చేసిందంటే నా మీద ఫోకస్ చేశాడు సరే ఈవెన్ ఆయన కూడా అరే నేను మా ఫాదర్ని డిసప్పాయింట్ చేశానని చెప్పి నన్ను చాలా కంట్రోల్ చేశాడు ఎడ్యుకేషన్లో ఆయనకు ఆయనకు క్రెడిట్ మా ఫాదర్ తర్వాత మా మదర్ తర్వాత ఎక్కువ ఆయనకు క్రెడిట్ వస్తుంది సో అయితే మిగతా వాళ్ళని ఎందుకు చదివించాలి ఇంకో అబ్బాయిని ఆయన ఐదో తరగతికి మనిషి ఆయన కూడా చాలా ఇంటెలిజెంట్ ఆ రోజుల్లో ఆయనకు సర్వేల్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది పంపలేదు ముగ్గురు ఆడపిల్లలను కూడా చదివించాలి ఎందుకంటే కుటుంబాన్ని నడపాలి చాలా యూనో ఒక మూడు గుంటల భూమి సో కుటుంబాన్ని నడపలేక ఆ రోజుల్లో ఇంకో ఆల్సో మన కల్చర్ ఆడపిల్లల్ని ఎక్కువ చదివించేది కాదు అంటే ఇప్పుడు మీ విద్యాభ్యాసం ఇప్పుడు ఇద్దరు చదువుకున్నారు అందులో మీకు సంబంధించి మీ విద్యాభ్యాసం ఎక్కడ స్టార్ట్ అయింది ఎట్లా కొనసాగింది మా మా ఊళ్ళోనే మచ్చర్లలోనే ఏడో తరగతి వరకు ఉండేది ఏడో తరగతి వరకు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల అని ఉంటుంది దాంట్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంట్రెన్స్ ఆ డిస్టిక్ లెవెల్ ఎంట్రెన్స్లో కూడా ముప్పై మండలం మండలాలు ఉండేది ఒక్కొక్క మండలానికి ఒక్కొళ్ళని తీసుకుంటారు ఓకే నేను సెలెక్ట్ అయ్యాను దాంట్లో సెలెక్ట్ అయ్యి అప్పుడు శ్రీరామ్ సాగర్ పోచంపాడని కూడా పిలుస్తారు అక్కడ ఎనిమిది తొమ్మిది పదో తరగతి అక్కడ చదివాను అక్కడ చదివిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏపీఆర్జేసి ఆంధ్రప్రదేశ్ యూనో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ చింతపల్లి అని విశాఖపట్నం డిస్టిక్స్లో అక్కడ పదకొండు పన్నెండు చదివాను అంటే ఇంకొకటి ఇప్పుడు మీరు సెవెంత్ వరకు చదువుతున్నారు అక్కడ చదువుకున్నారన్నారు కదా అంటే అసలు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి గురుకులకి అని చెప్పి ఎవరు సలహా ఇచ్చారు ఆ స్కూల్లోకి ఐదులో వెళ్ళొచ్చు ఎనిమిదిలో వెళ్ళొచ్చు నాకు ఒకసారి ఒక మాకు ఒక హెడ్ మాస్టర్ ఉండేది పాప ఆయనను ఆయన మీద నిందమవుపద్దు కానీ వాళ్ళ బిడ్డని రాపిచ్చాడు నన్ను రాపియలేడు అప్పుడు రాపిస్తే నేను ఫిఫ్త్ క్లాస్లో వెళ్తుంటే ఇంకొక టీచర్ వేరే టీచర్ చాలా ఛాలెంజ్గా తీసుకురాడు అరే వీడు చాలా ఎలిజిబుల్ క్వాలిఫైడు వీడు మిస్ అయ్యాడు బట్ ఎయిత్లో మాత్రం మిస్ కావద్దని చెప్పి దగ్గరగా ఉండి అంటే మీకు ఇక్కడ మోటివేషనల్ ఎవరు అనిపించారు అంటే ఆ టైంలో మీరు ఇట్లా గురయ్యాను అని చెప్తున్నారు కదా ఆ ఇబ్బందుల సందర్భంలో మీకు ఏమనిపించింది అంటే నేను ఫలానా ఒక గోల్ పెట్టుకొని నేను ఇది అవ్వాలి ఇక్కడ చదువుకోవాలి ఇక్కడికి వెళ్ళాలి అని ఎట్లా ఎవరిని చూసి అనిపించింది మీకు ఇంకొకటి ఫారెన్ వెళ్ళవాలనే డ్రీమ్ కూడా ఉంది అని విన్నాను అయితే ఏమైందంటే సతీష్ ఈ ఈ గోల్స్ ఏదైతే ఉన్నాయో చేంజ్ అయ్యకుండా వచ్చినాయి చిన్ననాటి గోల్ ఏం తెలుసా ఒక చిన్న ఎస్ఐ కావాలా ఒక టీచర్ కావాలా ఆ ఎస్ఐ కాకి కాకీ డ్రెస్ అంటే నాకు చాలా బాగా ఇష్టం యా సో చాలా పవర్ ఉంటుంది అంటే మన మనుషుల్ని మనుషులని చూస్తే కానిస్టేబుల్ పోలీస్ అంటే ఇది బైక్ మీద వస్తే పారిపోతుంటుంది కనిపిస్తే చాలు కానీ అది గౌరవం కాకీ దాంతో నేను ఆర్ఎస్పికి అట్రాక్ట్ అయ్యాను ఐపీఎస్ ఆఫీసర్కి అయితే గోల్స్ అప్పుడు ఒక ఎస్ఐ కావాలనుకున్నా ఒక టీచర్ కావాలనుకున్నా ఆ తర్వాత కొంత ఎదిగిన తర్వాత ఒక డాక్టర్ కావాలనుకున్నా ఇవన్నీ చేంజ్ అవుతూ అంటే పెరుగుతున్న కొద్ది పరిస్థితులు అంటే చిన్నప్పుడు డాక్టర్ ఎట్లా తెలియదు మాకు తెలిసింది ఆర్ఎంపి డాక్టర్లే ఓకేనా డాక్టర్ అనేది ఎట్లా ఒక చదువు ఉంటుంది అది తెలియదు కదా అది ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత తెలిసింది అంటే మీరు డాక్టర్ కావాలనుకుంటున్నారు ఇప్పుడు టెన్త్ అయిపోవడంతో అంటే మీరు ఏ గ్రూప్ అంటే ఎంపీసీ బైపీసీ ఎవరు చెప్పారు ఎలా తీసుకున్నారు టెన్త్ క్లాస్ అయిపోయింది కదా మ్యాథమెటిక్స్ నైంటీ నైన్ సైన్స్ నైంటీ ఫైవ్ అది ఒక పెద్ద స్టోరీ ఆ స్కూల్లోకి ఎంటర్ కాగానే సెవెంటీ టూ ఏ సెక్షన్ బి సెక్షన్ సెవెంటీ టూ కదా నా ర్యాంక్ ఎప్పుడో సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్ ఉండేది చివరికి ఆ స్కూల్ టెన్త్ అయ్యేసరికి నేను నా సెకండ్ ప్లేస్లో వచ్చాను హ్యూజ్ చాలా హార్డ్ వర్క్ చేశాను చాలా టీచర్స్ మంచి ఇన్స్పిరేషను అయితే ఆ ఎంట్రెన్స్ నెక్స్ట్ ఎంట్రెన్స్ ఉంటుంది కదా ఇంటర్మీడియట్ అదనకు అప్లికేషన్ ఉంటుంది ఈ శర్మ సార్ ఉన్నాడు కదా మా సారు ఆయన ఒక కోచింగ్ నడిపేవాడు అరే నీకు ఫ్రీ అని చెప్పాడు నీకు ఫ్రీ నువ్వు వచ్చేసి ఫ్రీగా చెప్ప ఎంట్రెన్స్ అంటే ఆ ప్రిపరేషన్ అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసిన ఫిలప్ చేసి నేను పోస్ట్ బాక్స్లో వెళ్ళడానికి వెళ్తున్నా ఈ ఉన్నాడు చూడు చదువు అన్న ఆల్వేస్ నా మీద ఒక న్యూస్ ఉంచేవాడు వీడు చదవాలా వీడు బాగుపడాలా నేను ఇట్లా అయిపోయాను కాబట్టి మా ఫాదర్కి వీడు ఒక గిఫ్ట్ అన్నట్లు ఆయన భారం నా మీద వేసాడు ఆ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేశాడు చేసిన తర్వాత బైపీసీ అని ఉంటే కొట్టేశాడు తిట్టాను రే ఎక్కడికి వెళ్ళి ఇస్తావు పైసలు నువ్వు హాస్పిటల్ పెట్టుకోవాలా ప్రాక్టీస్ చేయాలా అసలే మేము పేదోళ్ళము అని చెప్పి ఏం తీసిపోయా కొంచెం కాస్ట్లీ అట్లీస్ట్ ఇప్పట్లో సూపర్ స్పెషల్ ఉంటే వెళ్ళి పనిచేస్తుంటే అక్కడ ఏంటంటే అది గవర్నమెంట్ జాబ్ ఆర్ యువర్ ఆన్ ద రోడ్ తగ్గదు సో అక్కడ తల అంటే ఎల్పిసి వెళ్ళిపోయారు ఇంటర్పీలో అంత నాకు ఇంత ఇష్టం తెలుసా సైన్స్ థింక్ నేను మంచి డాక్టర్ని అవుతుంది అక్క వాళ్ళని కూలికి పంపించేది ఉన్నది మూడు గుంటల భూమి నాన్న పేదరికం వల్ల ఇట్లా ఉన్నారు మొత్తం గవర్నమెంట్లలో చదువుకుంటారు అంటే మీ పడ్డ స్ట్రగుల్ ఏంటి అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళు కదా ఈ క్యాస్ట్ స్ట్రక్చర్ ఉంటుంది కదా ఎక్కువ కులం తినడానికి పిలిచేది వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టేది తెలుసా బర్రెల పక్కన కూర్చోబెట్టేది పోకుంటే మా నాన్న బాధపడేవాడు ఎందుకంటే వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ ఉంటారు నాన్న కళ్ళు బిజినెస్ కదా అందరూ ఆయనను బాగా చూస్తారు వాళ్ళు పిలిచేది పిలిచి అట ఇట్లా పై నుంచి అన్నమేసేది కొన్నిసార్లు ఇస్తా ఇస్తారాకులో నుంచి కింద పడిపోయేది అవన్నీ ఈ డిస్క్రిమినేషన్ కానీ తర్వాత ఈ ఏదైతే కష్టాలు వీటిని నేను గోల్స్గా మార్చుకున్నాను అప్పుడు నాకు అంబేద్కర్ కూడా తెలియదు నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు నాకు టూ ఆప్షన్స్ ఉండే ఒకటి రష్యా అగైన్ ఎంబీబీఎస్ వాళ్ళ దగ్గర ఒక ఆప్షన్ ఉంది యుఎస్లో ఈ వెస్ట్రన్ కంట్రీస్లో నీ అండర్ గ్రాడ్తో సంబంధం లేకుండా నువ్వు మెడిసిన్ చేయొచ్చు తెలుసా యుఎస్లో చేయొచ్చు నా ఫ్రెండ్ ఒక్కోడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి కార్డియాలజిస్ట్ అయ్యాడు మళ్ళీ చదివాడు సో నాకు రెండు ఆప్షన్స్ ఉండే ఒకటి రష్యా అండ్ యుఎస్ సో యూఎ రష్యాదేమో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రాము దానికి కూడా డబ్బులు కావాలా యుఎస్ ప్రోగ్రామ్కు నేను టోఫెల్ రాశాను జిఆర్ఈ రాశాను నేను మా అమ్మ నాన్నకి చెప్పలేదు చెప్తే వాళ్ళు పంపరాను నా దగ్గరే కొన్ని ఈ స్కాలర్షిప్ డబ్బులు వస్తుండే నాకు ఇచ్చే ఖర్చులు సేవ్ చేసుకున్న రాశాను మంచి స్కోర్ వచ్చాను అంటే రీజనబుల్ కాలేజ్లో అడ్మిషన్స్ వచ్చాయి స్కోర్ వచ్చి అప్లై చేసే టైంలో మా నాన్నకు చెప్పాను నేను నేను ఇట్లా అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాను ఇంకా అప్పుడు ఇక కొద్దిగా కొద్దిగా పెద్ద మొత్తమే కావాల్సి వస్తుంది కదా యాభై వేలు లక్ష కూడా కావాల్సి వస్తుంది ఆయన అన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుంది మనకు ఓకేనా నీకు డబ్బులు ఇవ్వడం కాదు అసలు నువ్వు జాబ్ చేయాలంటాను ఇప్పటికీ కూడా నవోదయ కానీ గురుకులు కానీ సైనిక్ కానీ జూనియర్ కాలేజెస్లల్లో ఇంకా ఉస్మానియా యూనివర్సిటీస్లలో ఇలాంటి నిజాం కాలేజీలలో ఇలాంటి వాటిలలో సీట్ రావాలంటే చాలా కష్టపడాలి స్టూడెంట్ మంచి ర్యాంక్ వస్తే వస్తుంది కానీ ఆ కాలంలో మీరు గురుకులు మొత్తం కూడా ప్రైవేట్ వాటిలలో అంటే ప్రైవేట్ వాటిలలో కాకుండా గవర్నమెంట్ వాటిల్లో సీట్స్ సాధించి చదివారు అంటే మీ టాలెంట్ ఇక్కడ అర్థమవుతుంది అంటే ఎట్లా మీరు టోఫెల్న్ను జిఆర్ ఇలాంటివి కూడా క్వాలిఫై మీ నాన్న ఎట్లా స్పందించారా బేసికల్గా మా నాన్న చివరికి ఒక అంటే నేను యుఎస్కి వెళ్ళిన తర్వాత ఏదో సందర్భంలో అన్నాడు మీ మా సిబ్లింగ్స్ అంతా మాట్లాడుకుంటే ఏ హరుకోర్రా వాన్ని గవర్నమెంట్ తీసుకొచ్చిందిరా ఈ లెవెల్ వరకు వాడిని గవర్నమెంట్ బతికిచ్చిందిరా అన్నాడు అంటే ఈ సెవెంత్ నుంచి ఈ హై స్కూల్ గురుకుల పాఠశాలకు వెళ్ళిన గురుకుల పాఠశాల నుంచి గురుకుల జూనియర్ కాలేజీకి వెళ్ళినా జూనియర్ కాలేజ్ నుంచి ఉస్మాని యూనివర్సిటీకి వెళ్ళినా మా నాన్నకి ఎప్పుడు అర్థం కాలేదు అండ్ ఇంకొకటి మీ బ్రదర్ రిలేటెడ్ ఈ భావజాలం ఉంది అన్నారు కదా మంచి హై పొజిషన్ రిలేటెడ్ లీడర్షిప్లో ఉండేది అంటే మిమ్మల్ని అట్రాక్ట్ ఆఫ్ ప్రెషర్ ఆయనతో ఉన్న లీడర్స్ ఓకే అడిగారు మీ అన్న స్టెప్ ఇంటూ ఇష్యూస్ ఏం ఏం స్టెప్ ఇంటూ ఇష్యూ ఓకే పీక్ టైంలో ఒక ఫ్యామిలీ మెంబర్ను కోల్పోయి ఒకసారి ఆర్థిక ఇబ్బందులు ఒక సైడు అసలు ఏంటి లైఫ్ ఇంతేనా ఆ కన్ఫ్యూజన్లో ఒక్కటే అనుకున్నాను నేను అప్పుడు చాలా ఎన్కౌంటర్స్ ఏమన్నా అవుతుంటే నేను కూడా పోతా నేను కూడా ఎన్కౌంటర్ అయిపోతాను ఐ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్ నేను వెళ్ళలేదు నా ఫ్రెండ్స్ని కూడా డిస్కరేజ్ చేశాను వద్దు మనం చదువుకుందాం ఉస్మానియాలో ఫోర్ ఇయర్స్ చాలా నా ఇది లైబ్రరీ క్లాసు హాస్టల్ మూడే ప్లేస్లు అంటే జనరల్గా ఆ టైంలో అక్కడ టీచర్ని ఇప్పుడు మీరు అన్న ఎస్ఐ వరకు ఈజ్ ఫైన్ అంటే ఎవరిని చూసి అసలు అమెరికా అనే ఆలోచన వచ్చింది అనేది అయితే ఈ ఒకసారి ఇంజనీరింగ్ కాలేజ్లోకి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చిన తర్వాత ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది కొత్త సబ్జెక్టు ఇక్కడ జాబులు లేవు జాబులు లేవు ఎక్కువ మంది మా సీనియర్స్ అంతా అబ్రాడ్ పోయేది మేము మా మా ఉస్మానియాలో స్ట్రెంత్ వచ్చి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ థర్టీ ఫోర్ జేఎన్టీలో సిక్స్టీ ఇంతే ఇప్పుడు లక్ష లక్షలు ఓకేనా మాకు ఒక్కొక్కరు రెండు రెండు జాబ్లు వచ్చినాయి బయటికి రాగానే ఫోర్ బిగినింగ్లో కొంత కష్టం ఉండే ఫోర్ ఇయర్ మేము వచ్చేసరికి సీఎంసి ఐబిఎం ఫిజిక్స్ ఇవి బా నాకు క్యాంపస్ ఇంటర్వ్యూ ఒక జాబ్ వచ్చింది వెళ్ళేంటి సేల్ తీసుకున్నా మీరు మీరు అడిగారు ఎంబీఏకి ఎందుకు వెళ్ళలేవు మళ్ళీ అదే ప్రాబ్లం డబ్బులు లేవు ఎంబీఏ ఐఎఫ్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ భారతదాసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సల్ ఎక్సెల్ఆర్ ఇది ఐఎం ఒక పన్నెండు ఉస్మాన్ యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఆల్ ఎంబీఎస్ వచ్చినాయి మళ్ళీ సేమ్ డబ్బులు లేవు ఈ రెండు జాబులలో సేల్ తీసుకున్నా ఎందుకు తీసుకున్నా తెలుసా ఇక నేను ఏమనుకున్నాను అదృష్టం లేదు యూఎస్ కానీ సివిల్ సర్వీస్ రాయాలి ఎవరో చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ సంతకం పెట్టి నీ పని నువ్వు యూఎస్కోవచ్చని సేల్ తీసుకున్నా దుర్గాపూర్లో జాయిన్ అయినా జాయిన్ అయిన తర్వాత ఈ ఈ గ్యాప్లో నాది పెళ్ళి అయిపోయింది ఈ గ్యాప్లో ఇప్పుడు ఇట్లా అరేంజ్ మ్యారేజే ఫైనల్ ఇయర్లో ఉన్నా ఫైనల్ ఇయర్ వరకు మా అమ్మ నాపిన సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసింది నేను చచ్చిపోతా పెళ్ళి చేసుకో నేను చచ్చిపోతా ఈ మిగతా ఐదుగురికి అందరికి పెళ్ళిళ్ళైపోయినాయి ఈవెన్ నాకంటే పెద్ద ఆమె రెండు సంవత్సరాలు పెద్ద ఆమె ఆమెకు ఇద్దరు పిల్లలు ఆ గొడవ పల్లెటూరు కదా పెళ్లి చేసుకో పెళ్ళి చేసుకో నేను చచ్చిపోతా సో ఫైనల్ ఇయర్లో ఎంగేజ్మెంట్ అయింది సార్ ఫైనల్ ఇయర్లో ఎంగేజ్మెంట్ అయింది అప్పుడు ఇక చిన్న పిల్లలు ఇద్దరని చెప్పి వన్ ఇయర్ ఆపారు నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్లో ఇంజనీరింగ్ అయిపోయింది అంటే ఎట్లా అసలు ఇక అమెరికాకి వే క్లియర్ అయింది కదా అక్కడ ఏంటి జాబ్ పర్పస్ జాబ్ పర్పస్ నేను అక్కడ దుర్గాపూర్లో పనిచేస్తున్నప్పుడు ఒక రోజు అమెరికా జాబ్స్ ఇన్ అమెరికా అని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది నేను పేపర్స్ బాగా రెగ్యులర్గా చదివేది ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి జమ్షేడ్పూర్కి పోయినా అక్కడ ఇంటర్వ్యూ ఇది రిజైన్ చేశారు అప్పుడే కాదు చేయలేదు చేయలేదు ఇదేంటి అంత రిస్క్ కదా ఈ నా ఒక సైడు ఫాదర్ ఇన్లా గవర్నమెంట్ ఎంప్లాయీ కాన్స్టెంట్గా నన్ను ఆయన రెండో ఫాదర్ అయిపోయాడు ఇక నాకు పెళ్ళైన తర్వాత ఇక్కడ మా ఫాదర్కి ఏం తెలియదు కదా ఇక ఆయన ఆల్మోస్ట్ ఇక సెకండ్ ఫాదర్ లాగా నన్ను గైడ్ చేయడము బాగా చూసుకున్నాడు నన్ను ఓకే నారాయణ గారని డిఐజీగా రిటైర్ అయ్యాడు సో చెప్పింది నేను నాకు జాబ్ వచ్చింది అన్న అమెరికా అయిన వద్దన్నాడు ఇది ఇంత మంచి జాబు మా ఇంట్లో చెప్పిండు మీ 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 వాడు జాబ్ వదిలేస్తాడట అని వాళ్ళు మా అమ్మ రేంద్ర ఇంత మంచి జాబు ఇంత మంచి డబ్బులు అమెరికా ఏంది వాళ్ళు డిస్కరేజ్ చేశారు నేను చెప్పిన ఓ రెండు సంవత్సరాలు పోయేస్తాను వాళ్ళకు అబద్ధం చెప్పేసింది రెండు సంవత్సరాలు పోయేస్తాను సో అమెరికా పోయేటప్పుడు కూడా ఇప్పుడు జాబ్ ద్వారా వెళ్తున్నా కదా వీసా వచ్చింది కదా ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాలా ఈ పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు వర్క్ చేశాను కదా దాంట్లో వచ్చిన పైస పైస మా నాన్నకి ఇచ్చాడు మా నాన్న అప్పులు చేశాడు ఇల్లు కొనడానికి అప్పులు చేశాడు మంచిదే భూములు కొన్నాడు అప్పులైనాయి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నేను ఛాలెంజ్గా తీసుకున్నా సో ఈ ఈ అమెరికాకు వెళ్ళడానికి పైసలు లేవు మా నాన్న లేవు అన్నాడు ఓకేనా ఒక టీచర్ ఇచ్చాడు ఆయన పేరు భోజన్న ఆర్మూర్లో పిసి భోజన్ అనే టీచర్ పోయినా ఇంటికి పోయినా ఇటు వచ్చినావు అన్నాడు ఏం లేదు సార్ అన్న లేదు లేదు పని మీద వచ్చినావు అన్నాడు సార్ నాకు ఇట్లా అమెరికా వీసా వచ్చింది ఒక యాభై వేలు కావాలన్న పది నిమిషాలల్లో అసలు వాళ్ళు ఇంట్లో మనిషి చనిపోయాడు వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు నో 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 రాయ్ ఇది మంచి మంచి లైఫ్ ఇస్తుంది అది నా బాధ్యత అని చెప్పి యాభై వేలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి బస్సు ఎక్కించి ఒక్కొని నాకు తోడుగా హైదరాబాద్కు పంపించి అమెరికాకు వెళ్ళారు కదా వెళ్ళిన తర్వాత ఎట్లా అంటే జాబ్ పర్పస్లో కానీ ఎడ్యుకేషన్ పర్పస్ అక్కడ కూడా అక్కడే కదా ఎంబీఏ అయితే నేను యాక్చువల్గా ఫస్ట్ జాబ్ చేశాను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ జాబ్ చేశాను నాకు ఎంబీఏ అంటే చాలా ఇష్టం సో అది కూడా నాకు ఏదో తెలిసి ఇష్టం కాదు మా ఇక్కడే ఈ దగ్గరలోనే కార్నర్లో ఇప్పటికి ఉంది అది నేను ఉస్మాని యూనివర్సిటీలో ఉన్నప్పుడే ఎంగేజ్మెంట్ అయింది ఈ చూడడానికి వస్తే నేను అలా క్రాస్ అవుతుండే అక్కడ బిఈఎంబిఏ అనే ఒక బోర్డు కనిపిస్తుండే ఎప్పుడు డిఫెన్స్ ఆఫీసర్ డిఫెన్స్ ఆఫీసర్ డిఫెన్స్ కాలనీది బిఈ ఎంబీఏ కాంబినేషన్ నాకు బాగా అనిపించింది నాకు ఏం తెలియదు ఎంబీఏ అంటే తర్వాత జాబ్స్ ఏమి తెలియదు అంటే చూడు ఇక్కడ అంటే ఎంత పేదరికం అంటే ఇది ఎడ్యుకేషనల్ పూర్నెస్ ఎంబీఏ చేస్తే నువ్వు మేనేజర్ అయితే ఎంబీఏ చేస్తే నీకు ఇంటర్నేషనల్ ట్రేడ్ మ్యాన్ నన్ను జస్ట్ బోర్డు నచ్చింది నాకు నా ఇది బిఈ ఉస్మానియాలో చేస్తే బీఈ జేఎన్టీలో చేస్తే బీటెక్ సో బిఈఎంబిఏ అరే ఇది పోడు చాలా బాగుందండి సో బట్ యుఎస్కి వెళ్ళిన తర్వాత ఎంబీఏ అంటే ఏంటో తెలిసింది నాకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ జాబ్ చేసి ఎంబీఏలో కొంచెం పైసలు ఏంటి జాబ్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని ప్రోగ్రామ్ ఇక్కడ ఇండియాలో కూడా సేల్ ప్రోగ్రామ్ అరే బట్ టైటిల్ వచ్చి జూనియర్ మేనేజర్ అవి టైటిల్స్ జూనియర్ మేనేజర్ సీనియర్ మేనేజర్ డిప్యూటీ ఫైనల్గా నా ఫ్రెండ్స్ ఎవరైతే జాయిన్ అయ్యారు ఇప్పుడు అంతా జిఎంలాలు జనరల్ మేనేజర్స్ యా ఇప్ ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే అమెరికాకి వెళ్ళిన తర్వాత ఎంబీఏ చేయడం అనేది కంప్లీట్ యా కమ్యూనికేషన్ కానీ తర్వాత ఈ బిజినెస్ నాలెడ్జ్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ స్పీకింగ్ స్కిల్స్ కానీ అక్కడ ఎంబీఏ భలే ఉంటుంది హైలీ రికమెండ్ మీరు ఏమన్నా చేయండి మీరు సైన్స్ కానీ హిస్టరీ కానీ సోషల్ స్టడీస్ కానీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఎంబీఏ చేస్తే విల్ నీలో ఉన్న స్ట్రెంగ్త్ను బయటకు తీసుకొస్తుంది ఎంబీఏ అంటే ఇక్కడ ఇండియాకి ఉన్న ఫారెన్కి ఎడ్యుకేషన్ డిఫరెన్స్ ఏముంటాయి ఎక్కువగా ఐఐటిస్ ఐఐఎంస్ పక్కన పెడితే మిగతా ఎడ్యుకేషన్ మదంతా థియరటికల్ ఎడ్యుకేషన్ ఆయన ఏదో చెప్తాడు అవుట్ డేస్టెడ్ సిలబస్ మనమేదో హోంవర్క్ రాయాలి బట్ యుఎస్ ఎడ్యుకేషన్ ఈజ్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ వాడు చిన్నప్పటి నుంచి ఎల్కేజీలో కూడా వాడు కోడి గురించి ఆవు గురించి మాట్లాడంటే ఆ స్కూల్కు కోడి ఆవు వస్తాయి ఇయో కోడి ఇట్లా గుడ్లు పెడుతుంది ఆవు ఇట్లా పాలు ఇస్తుంది పాలు ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఆడు చూస్తే నమ్మడు అట్లా అంటే సింపుల్గా చెప్పాలంటే అమెరికన్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఇట్స్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఎగ్జామ్స్ పాస్ కావడానికి ఈజ్ ఈజ్ కోల్డ్ ఎంసీ స్క్వేర్ ఆడ అమెరికాలో ఉన్నవాడు ఎందుకు అంటాడు వాయ్ ఐ వాంట్ టు డిస్ప్రూవ్ అంటాడు ఇండియాలో ఉన్నాడు ఏమంటాడు నమ్ముతాడు అంతే అది అంతే ఈక్వల్ టు ఎంసీసీ స్క్వేర్ వాడు చెప్పిండి నేను ఇంటా యా ప్రాక్ అది బాగా తేడా ఉంటుంది ప్రాక్టికల్ వర్సెస్ థియరెటికల్ ఇక్కడ కూడా మారుతుంది అంటే కొత్త యూనివర్సిటీ తర్వాత సిలబస్ సిలబస్ కూడా ఆన్పార్ వెస్ట్రన్ మారుతుంది సో ఇప్పుడు మీరు కొంతమంది పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా జాబ్ పరంగా కూడా ఫారెన్ వెళ్ళడానికి ఇట్లాంటి వాటి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా అంటే ఎట్లా అది మై హార్ట్ ఎట్లా అంటే చాలా స్కాలర్షిప్లు ఇచ్చాము నో పేదలకు ఎన్నో విధాలుగా అంటే హెల్ విలేజ్లలో అన్నిట్లో హెల్ప్ చేశాం బట్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ మై హార్ట్ అంతే దిస్ ఈజ్ నా నా ఎవ్రీథింగ్ మై హార్ట్ మై సోల్ మై మైండ్ మై మనీ మై టైమ్ గోస్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ ఈ థర్టీ ఇయర్స్లో అన్ని విధాలుగా అంటే చాలామంది మా అన్న ఫ్రెండ్స్ ఏమంటారంటే అరే మీ అన్నను నీలో చూస్తున్నామంటారు ఆటోమేటిక్గా ఆయన ఆయన చేసిన అట్లే తయారైపోయాను ఇన్ అడిషన్ టు దాట్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్ నాకు ఛాలెంజెస్ బాగా ఇష్టం ఎప్పుడు నా ఇబ్బందులను కష్టాలను ఛాలెంజ్గా మార్చుకుంటా ఇది ఛాలెంజ్గా తీసుకుని ఏమనలేదు ఆయనతో నేను ఇంకెవ్వడు కూడా నేను పేదోనని చెప్పడానికి లేదు ఎవడో నచ్చి పేదోని నేను పేదోని అన్నాడు అనుకో అరే నీకు అమ్ముందా ఉంది నీకు ఆ నాన్నున్న ఉన్నది నీకులు ఉందా వీళ్ళున్నారే ఆ పేదమ్మాయి ఆర్ఫన్ వచ్చిందిరా ఇవన్నీ కథలు చెప్పకు అట్లా అనుకున్నాను నేను ఈ ఎనిమిది మందిని తీసుకెళ్తే స్పెషల్గా ఆర్ఫన్స్ను తీసుకెళ్తే ఐ థింక్ దిస్ ఈజ్ మిషన్ ఇంపాసిబుల్ బట్ పాసిబుల్ చేద్దాం ఫస్ట్ వెళ్ళింది తెలుసా అమెరికాకు ఎనిమిది మందిలో ఆర్ఫన్ సుష్మా ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయింది ఫర్దర్గా ఇంకా ఏంటి ఆ ఎనిమిది మంది గురించి అయితే ఆ రోజు నేను ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఉన్నాను కదా చాలా స్ట్రాంగ్ ఉన్నాను ఓకేనా ఐఎమ్ వెరీ ప్యాషనెట్ ఐఎమ్ వెరీ కరేజియస్ నాకు చాలా ధైర్యం బట్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ ద పెయిన్ సఫరింగ్ బ్రింగ్స్ మీ టీ చాలా మంది అంటారు ఓ మగోడు ఏడద్దు అంటారు యూ హ్యావ్ టు బి ఎ మ్యాన్ టు హ్యావ్ టీయర్స్ తెలుసా చాలామంది ఏమంటారు అరే మగోళ్ళు ఏడద్దు అంటారు యూ నీడ్ టు హ్యావ్ ఎ మ్యాన్లీ స్పిరిట్ ఆ రోజు బాయ్ చెప్పినా బాగా అంటే అంతా చూసిన యూనో మూడు నాలుగు జనరేషన్స్ వచ్చి సెండాప్ చేస్తారు నేను కొన్ని ఎవరు లేరు నేను ఒక్కొన్నున్నా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు బాయ్ చెప్పి వెనక తిరిగినా ఓ రివర్ లాగా టీయర్స్ యా అంటే అమ్మాయిలో ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకో అల్లమ్మ గుర్తొచ్చి ఉంటుంది నాన్న గుర్తొచ్చి ఉంటుంది ఓకేనా యాజ్ అ సొసైటీ వాట్ మై మెసేజ్ టు ద సొసైటీ ఈజ్ అందరికీ మీ క్రూ కూడా చెప్తున్నా పిల్లలు ఎలా ఉన్నావని అడగదు వాళ్ళని డీప్గా ప్రోప్ చేయాలి బాగా చదువుతున్నావా నీకు ఇబ్బందులు ఏంటి ఆ నువ్వు నువ్వు హెల్ప్ చేయకపోవచ్చు నీకే సోర్స్ ఉండచ్చు వేరే సోర్స్ ఏం కావాలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమైనా హెల్ప్ కావాలా జస్ట్ నువ్వు అడిగినందుకే సగం భారం పోతుంది తెలుసా పిల్లలు పిల్లలు సో ఆమె అమెరికాకి వెళ్ళిపోయింది మంచిగా చదివింది పసిఫిక్ యూనివర్సిటీస్లో తర్వాత ఈ ఎనిమిది మందితో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఎనిమిది మందిలో ఏడుగురు అమెరికాకి వెళ్ళిపోయారు ఒక బాబు ఒక బాబు దురదృష్టంతో పోలేకపోయిండు సో ఇప్పుడు ఆ ఎనిమిది మంది నుంచి స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్ ఇప్పుడు తొమ్మిది వందల అరవై ఐదు పిల్లల్ని ట్రైన్ చేస్తున్నాను ఓకే అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ జాబ్ పర్పస్ ఎడ్యుకేషన్ పర్పస్ జాబ్స్ పర్పస్ ఇప్పుడు వాళ్ళు ఆడికి వచ్చి చదివింది అనుకో మళ్ళీ వాళ్ళకి జాబ్ లెవెల్ ఇవ్వాలి అది సో వాళ్ళకి మళ్ళీ ఎవరైతే యూఎస్కి వచ్చినారో మళ్ళీ వాళ్ళకు సపరేట్ గ్రూప్ ఈ టెక్నాలజీని మేము బాగా వాడతాం అంటే ఇప్పుడు మీరు ఇండియాలో పిల్లలు ఒకటి అండ్ అబ్రాడ్ అమెరికాలో పిల్లలు అంటే అక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్న వాళ్ళకి ఇక్కడ నుంచి అక్కడికి వచ్చినాక ఈ ఎడ్యుకేషన్ పరంగా జాబ్ పర్పస్లో ఎట్లా సపోర్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ మేము బేసికల్గా ఎకనామికల్లీ సోషల్లీ కల్చరల్లీ అన్ని విధాలు వాళ్ళకి సాయం చేస్తాం వీళ్ళు అమెరికాకు వచ్చిన అనుకో అక్కడ కల్చర్ వేరు అక్కడ భాష వేరా నేను బాడీ లాంగ్వేజ్ వేరా ఓకే వీళ్ళు చదివిన తర్వాత వీళ్ళకి జాబులు రావాలనుకో అక్కడ ఇంటర్వ్యూలు వేరా పద్ధతి వేరా అక్కడ బయోడాటా రాయడం వేరా సో అక్కడ ఉన్న వాళ్ళకు అక్కడ కావాల్సిన అవసరాలు సాయం చేయడం నాట్ ఆల్వేస్ మనీ కొంత మట్టుకు మనీ ఇంకా మిగతా ఈ పెద్ద నెట్వర్క్స్ ఉన్నాయి మాకు సిఈఓలు సిఎఫ్ఓలు మేనేజర్లు డైరెక్టర్లు అంతా మాకు తోచినంత మేము ఆర్థికంగా సాయం చేస్తాం అంటే ఇంకొకటి అండి ఇప్పుడు పూర్ ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఇప్పుడు లాగానే అంటే మీరు చిన్నప్పుడు మొదట్లో పడ్డట్టుగా ఎవరన్నా ఎకనామికల్గా వెళ్ళలేము లేకపోతే వెళ్ళలేకపోతున్నాము వాళ్ళకి టాలెంట్ ఉంటుంది కానీ వెళ్ళలేరు వాళ్ళకి డ్రీమ్ ఉంటుంది వెళ్ళలేరు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఒక బాబు కానీ ఒక పేరెంట్ కానీ ఒక పేరెంట్ వచ్చి మా బాబుని అమెరికాకు పంపాలా ఓకే ఒక అమ్మాయి సార్ నేను అమెరికాకి వెళ్తా అంటే ఫస్ట్ థింగ్ పాస్పోర్ట్ కా ఓకేనా నేను ఇంతకు చెప్పాను కదా యువర్ ఫైనాన్షియల్ కండిషన్స్ యువర్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ ఎ రోడ్ బ్లాక్ నేను అమెరికాకి వెళ్ళాలా నేను కెనడాకి వెళ్ళాలా నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాలా నేను యూకేకి వెళ్ళాలా ఫస్ట్ నేను పూరు అంటే చాలు యు ఆర్ అన్ క్వాలిఫై నీ మైండ్లో నీకు వచ్చింది అనుకో మీ ఫైనాన్స్ ఎకనామికల్ కండిషన్ లాస్ట్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి బ్యాంక్స్ లోన్లు ఇస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నాయి మాలాంటి ఎన్ఆర్ఐస్ మేము సాయం చేస్తున్నాం ఫస్ట్ ఒకటే పెట్టుకోవాలి నేను హార్వర్డ్ పోవాలంతే నేను ఆక్స్ఫర్డ్కి వెళ్ళాలా ఒక నేను కెనడాలో యూనో టాప్ యూనో మెగిల్ యూనివర్సిటీకి వెళ్ళాలి నేను ఆస్ట్రేలియా ఓక్లాండ్ యూనివర్సిటీకి వెళ్ళాలి అది కావాలి మాకు మీ ఫైనాన్షియల్ కండిషన్ కా చాలా మార్గాలు ఉన్నాయి నిజామాబాదులో నిజామాబాద్లో రోటరీ క్లబ్ డూయింగ్ అమేజింగ్ జాబ్ ఏం చేసింది తెలుసా వాళ్ళు నిన్ను నేను నా ఒక ఫ్రెండ్ ఉంటారు రాజేందర్ డిచిపల్లి ఇద్దరు నిజామాబాద్లో మమ్మల్ని ప్రెషర్ చేశారు ఈ ప్రోగ్రామ్స్ ఏది ఎప్పుడు చూసినా మీరు బయట చేస్తారు నిజామాబాద్లో చేయరంట సరే చేస్తాము మీరు మాతో పార్ట్నర్షిప్ చేస్తారన్న ఎస్ అన్నారు వాళ్ళు కౌన్సిలింగ్ సెషన్స్ అన్ని వాళ్ళే కండక్ట్ చేస్తారు తెలుసా మేము స్పీకర్స్ మేము పోతాము కాలేజ్ కోఆర్డినేషన్ పే ఫ్లైయర్స్ ప్రింటింగ్ స్టూడెంట్స్ తీసుకురావడం ఇంకోటి ఏం చేశారు తెలుసాను బ్యాంక్స్తో పార్ట్నర్షిప్ చేశారు నిజామాబాద్లో బ్యాంక్స్ ఆర్ డూయింగ్ అమేజింగ్ జాబ్ ఏ మేనేజర్ వచ్చినా కానీ రోటరీ క్లబ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కొలాట్రల్ లోన్స్ ఏంటి నాన్ కొలాటరల్ లోన్స్ ఏంటి పేదోడికి కొలాట్రల్ ఏం పెడతావు ఏముండదు టీచర్స్ ఉంటారు దాతలు టీచర్స్ ముందు వచ్చి కోసైన్ ఏం చేస్తున్నారు జస్ట్ ఎంప్లాయీ కావాల బ్యాంక్ పాపం వాళ్ళ గ్యారెంటీ కావాలి కదా ఇప్పుడు నిజాం అంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద స్టార్ట్ చేసినాం దాని పేరు మిషన్ వన్ హండ్రెడ్ గోల్ అయిన తెలుసా వంద మందిని అమెరికాకి తీసుకెళ్ళాం ఆ గ్రూప్లో నుంచి మూడు వందల యాభై మంది పోయిన అమెరికా రోటరీ క్లబ్ ఐ విల్ ఛాలెంజ్ లాయన్స్ క్లబ్ లాయన్స్ క్లబ్ మీరెందుకు చేయరు అంబేద్కర్ యువన యువజన సంఘం మీరెందుకు చేయరు వివేకానంద యూత్ క్లబ్ మీరెందుకు చేయరు గవర్నమెంట్కి పాపం లిమిటేషన్స్ ఉంటాయి వాళ్ళకి ఇయర్లీ బడ్జెట్ ఉంటుంది వాళ్ళకు కొన్ని ప్రాజెక్ట్ ఉంటాయి అన్ని గవర్నమెంట్ చేయలేదు తెలుసా ఒక సివిక్ సొసైటీ తెలుసుకుంటే దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళచ్చు దాంట్లో భాగమే ఇది నేను చేసేది ఇరవై మూడు సంవత్సరాలు ఇక్కడ బతికానే రిజర్వేషన్ వాడుకున్నానే ఓకే ఇక్కడ కేవలం ఇక్కడ పుట్టినందుకే ఈ దేశానికి రుణపడి ఉన్నా నేను చాలా రుణపడు ఎంత ఉన్నా చివరి శ్వాస ఉన్నంత వరకు రుణపడి ఒక వెరీ హై లెవెల్లో ఒక యూకే అమెరికా కెనడాకి వెళ్ళాలంటే ఏం కావాలంటే చెస్ చెక్ లిస్ట్ పక్కన పెడితే స్కోర్స్ బాగా మెయింటైన్ చేసుకోవాలి స్కోర్స్ నేను ఫస్ట్ ఇయర్ ఎంజాయ్ చేస్తా సెకండ్ ఇయర్ నుంచి అవుతా అంటే యావరేజ్ పడిపోతుంది ఓకేనా స్కోర్స్ బాగుండాలి రెండోది ఈ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అమెరికా యూకే వెళ్ళడమే కాదు ఇప్పుడు ఈ రోజుల్లో హైదరాబాద్ బతకాలన్నా ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అయిపోయింది జూబ్లీ బంజారా వెళ్తే వాడు ఇంగ్లీషే మాట్లాడతారు ఉర్దూ మాట్లాడరు హిందీ మాట్లాడరు ఈ ఐటెక్ సిటీలో అయితే ప్యూర్ ఇంగ్లీషే సో ఇంగ్లీష్ చాలా ఇట్స్ ఎ మీడియం ఆఫ్ ద వరల్డ్ రైట్ నా మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ సో స్కోర్సు ఇంగ్లీషు ఇంగ్లీష్ బాగుంటే జిఆర్ఈ టోఫల్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఆ తర్వాత టూ యాంగిల్స్ కార్పొరేట్స్ ఈ హైయర్ ఎడ్యుకేషన్ రెండు చూస్తాయి రెండు ఏంటి తెలుసా యువర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు నువ్వు గిటార్ ప్లేయర్ అనుకో నీకు స్కాలర్షిప్ వస్తుంది కాలేజ్లో సీరియస్గా యువర్ పెయింటర్ అనుకో వాడు స్కాలర్షిప్ ఇస్తాడు నీకు ఫుల్ ఫండింగ్ ఇస్తాడు కొన్నిసార్లు యువర్ బాక్సర్ అనుకో ఇస్తాడు యువర్ నీకు భరతనాట్యం టాప్ డాన్సర్ అనుకో వాడు స్కాలర్షిప్ ఇస్తాడు ఫుల్ ఫండింగ్ ఓకే సో ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇంకో ఫోర్త్ వన్ చాలా ఇంపార్టెంట్ వెస్ట్రన్ వరల్డ్ ఇక్కడ కూడా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కమ్యూనిటీకి నువ్వు ఏ విధంగా సహాయం చేస్తున్నావు కొందరు ఓల్డ్ ఏజ్కి వెళ్ళి సహాయం చేయొచ్చు కొందరు స్లమ్స్లో వెళ్ళి పనిచేయచ్చు కొందరు రిమోట్ విలేజ్ తాండాల్లోకి వెళ్ళి ఇంగ్లీష్ చెప్పొచ్చు ఇవన్నీ కమ్యూనిటీ ఈ ఫోర్ యాంగిల్స్ స్కోర్స్ ఇంగ్లీష్ అండ్ యువర్ యువర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ గేమ్స్ డ్యాన్సింగ్ పెయింటింగ్ అండ్ చివరికి కమ్యూనిటీ సర్వీస్ నా ఇద్దరు పిల్లలు ఒకడు వేరే వేరే దేశమే మా చిన్నబ్బాయి చిన్నబాయి సాలమన్ థాయిలాండ్కి వెళ్ళాడు బ్యాంకాక్ ఒక వన్ వీకు ఫార్మర్స్తో పనిచేశాడు అంటే ఫార్మింగ్ టెక్నిక్స్ గురించి నేర్పించాడు ఇంకో వన్ వీకు అక్కడ పిల్లలకి ఇంగ్లీష్ చెప్పాడు ఆ అమెరి వచ్చి రిటర్న్ వచ్చిన తర్వాత నేను అడిగిన హౌ ఈస్ యర్ ఎక్స్పీరియన్స్ అంటే వాడు నాలా కనీళ్ళు పెట్టుకున్నాడు డాడ్ ఐ ఎమ్ బ్లెస్డ్ టు బాండ్ ఇన్ దిస్ కంట్రీ అంటున్నాడు అమెరికాలో ఎన్ని ప్రివిలేజెస్ ఎంత లైఫ్ ఉంటుంది అక్కడ పేదోళ్ళని చూస్తే నాకు అసలు మళ్ళీ రావాలనిపించలేదు అంటున్నాడు చాలా నీడు ఉంది సో ఈ ఫోర్ యాంగిల్స్లో ఈ చెక్ లిస్ట్ రెగ్యులర్ చెక్ లిస్ట్ వచ్చి పాస్పోర్ట్ ఉండాలా మీ సర్టిఫికేట్స్ అన్నీ సేవ్ చేసుకోవాలి మీరు ఆ తర్వాత ఈ స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్ ఉంది కదా ఫస్ట్ పెట్టినప్పుడు నేను ఏమనుకున్నా అంటే దీన్ని కంప్లీట్గా డెమోక్రటైజ్ చేయాలి ఒక సిటీ వాళ్ళకు ఒక ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు ఒక డబ్బులు ఉన్న వాళ్ళకు కాదు ఎవరికి డ్రీమ్ వచ్చినా వాళ్ళకి యాక్సెస్ ఉండాలి నన్న ఒక మంచి నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు ఒక జూమ్ కాల్ నడుస్తుంటే మేము వాట్సాప్ జూమ్ కాల్ అంతే మేము ఏం ఎవరికి ఛార్జ్ చేయం ఫ్రీ డెమోక్రటైజ్ స్టడీ అబ్రాడ్ ఒక జూమ్ కాల్లో క్వశ్చన్ అడిగింది సార్ మా అమ్మాయిని అమెరికా పంపిస్తా అన్నాడు ఎక్కడన్నా నేను మంచిరాలు లేదు మంచిరాలు కాదు ఎక్కడన్నాను సార్ మంచిరాల నుంచి పది కిలోమీటర్లు అన్నాయి అది నాకు కావాల్సింది చిన్న విలేజ్ తక్కువ చదువుకున్నాడు నేను అమెరికాకు పంపించాలి మా అమ్మాయిని అన్నాడు నేను అన్న డబుల్ పెట్టాలి పెడతా సార్ అన్నాడు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి నాలుగు ఎకరాలు ఉన్నాయి ఒక ఎకరం అమ్ముతావు మీ అమ్మాయికి సార్ మా అమ్మాయి కోసం నేను ఏదైనా చేస్తాను ఆయనతో అన్న మై డ్రీమ్ నిజమైందని చెప్పిన ఎందుకు తెలుసా ఒక పల్లెటూర్లో ఉన్న ఆయన రేపటి రోజు విలేజ్లో ఉన్న గ్రాండ్ మదర్స్ కౌన్సిలర్స్ కావాలి నాట్ ఓన్లీ స్టడీ అబ్రాడ్ నాట్ ఓన్లీ స్టడీ అబ్రాడ్ సివిల్ సర్వీస్ కూడా చాలామందికి సివిల్ సర్వీస్ రావుగా ఉంది ఆల్రెడీ మేము ఆలోచిస్తున్నాం దీనికి ప్యారలల్గా సివిల్ సర్వీస్ కౌన్సిలింగ్ సెషన్ స్టార్ట్ చేయాలని సో రెండు విషయాలు మళ్ళీ రిపీట్ చేస్తే జీవితంలో ఎదగాలంటే నీ ఇబ్బందులు కష్టాలు ఛాలెంజెస్గా మార్చుకోవాలి ఒకటి ఇప్పుడు దీనికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ గారు అండ్ మురళీ గారు ఎట్లా అంటే సపోర్ట్ మీరు అన్నారు కదా ఇంతకుముందు ఇట్లా అని ఎట్లా అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది ఎట్లా అన్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్ ఓకే ఆయన ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నప్పుడు చాలామంది పేరు స్కూల్స్ ఉండే కదా రెసిడెన్షియల్ స్కూల్స్ డిస్ట్రిక్ ఒకటి ఉంటుండే అవి వందలు ఉంటాయి అవి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నేను రెగ్యులర్ దాంట్లో ఇప్పుడు అంటే అప్పుడు ఒక రెండు వందలు ఉండొచ్చు మా టైంలో ఇప్పుడు చాలా ఎక్కువైనాయి మా మేము చదివిన స్కూల్స్ డిస్టిక్ ఒకటే ఉంటుండే అది గురుకుల పాఠశాల నాట్ సోషల్ అయితే సోషల్ వెల్ఫేర్కు ఒకటి రెండో వస్తుండే ఇది ఎంబీబీఎస్ ఇప్పుడు కదా సార్ రెండు వందల యాభై మూడు వందల యాభై ఆ విషయంకి వచ్చేసరికి ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అదే రెస్పెక్టు ఆయన మీద ఉన్న అభిమానంతో నేను ఆయనకు ఎమ్మెల్యే చేసినప్పుడు వ్యక్తిగతంగా సపోర్ట్ చేశాను బిఎస్పికి నాకు ఏ సంబంధాలు లేవు జస్ట్ వ్యక్తిగతంగా ఆయనకు సపోర్ట్ చేశాను సార్ అంటే ఒక్కసారి మీరు ఇప్పుడు ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నారు ఏ రకమైనటువంటి అయినా కావచ్చు ఇప్పుడు ఒకవేళ సమ్ పీపుల్ హ్యావ్ పర్సంటేజ్ లెస్ ఎకనామికల్లీ పూర్ ఇట్లా రకరకాలుగా రీజన్స్ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకు మీరేం సలహా చెప్తారు మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా యా పర్సెంటేజ్ ఎట్లా అంటే నేను ఎంఎస్సీలో అయితే ఇంత పర్సెంట్ రావాలని లేదు బట్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ అన్నిట్లో ఉంది సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆల్సో కొన్ని స్టోరీస్ విన్నాను ఎంబస్సీలో ఇంటర్వ్యూలో బిలో సిక్స్టీ ఉంటే రిజెక్ట్ అయ్యాట ఇట్స్ నాట్ మ్యాండేటరీ అమెరికాకి వెళ్ళాలంటే నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్లు సప్లిమెంటరీలు కూడా వచ్చారు మామూలు సప్లిమెంటరీ తక్కువ పర్సంటేజ్లో కానీ సిక్స్టీ పర్సెంట్ ఎబో ఉండాలి అకాడమిక్ పర్సంటేజ్ వీసా అప్రూవల్ ఈజీ అవుతుంది అక్కడ కాలేజ్ అడ్మిషన్స్ కూడా ఈజీ అవుతుంది ఇక సిక్స్టీ పర్సెంట్ కూడా ఇవన్నీ వసతులు పెట్టుకొని నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా సతీష్ మన లో గ్రేడ్కు మన పేదరికం ఎప్పుడు అడ్డుకోదు అంతే కదా మరి థర్టీ వన్ ఇయర్స్ కింద మాకు ఇంటర్నెట్ లేదు నేను సెవెంత్ వరకు చెప్పు లేకుండా స్కూల్కి వెళ్ళాను ఓకేనా అండ్ ఈ పేదరికం అనేది నీ గోల్స్ నీ అంబిషన్స్కు ఇట్ ఈజ్ నాట్ ద మీన్స్ ఈ ఫైనాన్స్ అనేది మీన్స్ కాదు తర్వాత అంటే ఉంటే బాగుంటుంది తప్పకుండా సో దాంట్లో నుంచి బయటికి రావాలి ఈ పేద పిల్లలు ఎవరన్నా ఉన్నారో ఐ హైలీ రికమెండ్ గోయింగ్ టు అబ్రాడ్ ఫర్ స్టడీస్ నాట్ ఓన్లీ అక్కడ వెళ్ళి పైసలు సంపాదించుకోండి కాదు అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కటింగ్ ఎయిడ్స్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఓకే గ్లో యూనో యూనో వెరీ డైవర్స్ కల్చర్స్ ట్రావెల్తో చాలా నేర్చుకోవచ్చు తెలుసా నేను తర్వాత ఈ జాబ్లోకి వెళ్ళిన తర్వాత కొంత ట్రావెలింగ్ చేశాను ఆ ట్రావెలింగ్లో కూడా బాగా నేర్చుకున్నాను నేను నువ్వు ఏ స్టేజ్ మరికొని తీసుకెళ్ళి నేను మాట్లాడతాను స్టేజ్ ఫీర్ ఉండదు ఏ టాపిక్ అని ఇయ్యో ఐ ట్రై టు టాక్ ఈ సో కమింగ్ టు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే మేము మా ప్రోగ్రామ్ స్టడీ అబ్రాడ్ ప్రోగ్రాంలో మాకు గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ కూడా ఉంటుంది దాంట్లో దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సిఇఓలు సిటీఓళ్ళు సిఎఫ్ఓలు వాళ్ళు కూడా పాపం వాళ్ళు సైన్ చేస్తుంటారు ఇప్పుడు నేను ఇప్పుడు మేము ఇప్పుడు స్ప్రింగ్ అక్కడ టూ మేజర్ అడ్మిషన్స్ ఉంటాయి యూఎస్ కానీ యూకే కానీ ఆస్ట్రేలియాలో ఫాల్ అంటే మన జనరల్ సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబరు స్ప్రింగ్ అంటే జనవరి డిసెంబర్ ఆ ప్రాంతంలో ఇప్పుడు మేము లెట్స్ నేను ఈ బ్యాచ్తో పనిచేస్తున్నా రియల్ స్టోరీ ఒక రెండు వందల మందిని ట్రైన్ చేస్తున్నాం రెండు వందల మందిలో సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నారు పేదోళ్ళు ఉన్నారు చాలా పేదోళ్ళు వాళ్ళ పేదోళ్ళకి ఎట్లా చేస్తాం తెలుసా దాంట్లో ఈ రెండు వందల మందిలో ఇరవై మంది పూర్ ఆఫ్ ద పూర్ అనుకో బట్ దర్ బ్రిలియంట్ మేము ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది మాకు పిల్లలతో మాట్లాడగానే ఆర్ దే సిన్సియర్ కమిటెడా కాదు మాకు తెలిసిపోతుంది ఈ కమిటెడ్ ఉండి సిన్సియర్గా ఉండి మంచి స్కోప్ ఉందనుకో ఒక ఇరవై పది ఇరవై మంది వాళ్ళకు ఐఎల్టీఎస్ జిఆర్ఈ ఫీజులు మేమే కడతాం ఎట్లా కడతాం నేను ఒక్కని కాదు ఈ వందల మంది ఉన్నారు కదా దాతలు అటాచ్ చేస్తాను ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని డీల్ చేస్తున్నా సెమిస్టర్ ఫీజు ఆల్రెడీ నేను ఒక మూడు నాలుగు గ్రూపులలో రిక్వెస్ట్ చేశాం లోన్గా కానీ లేకుంటే డొనేషన్ కానీ సో మేము ఈ ఈ పేద పిల్లల్ని ప్రిపేర్ చేసేటప్పుడు వి ట్రై టు లుక్ ఫర్ ఆల్ ద జనరస్ సపోర్ట్ మేము ఇస్తాం కొన్నిసారి ఇక్కడ ఎన్జిఓలు ఇస్తారు కొన్నిసారి బ్యాంకులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం ఏ నేను కోసైన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఐ అనుకో నేను సైన్ చేయొచ్చు ఇక్కడున్న టీచర్ అనుకో ఇక్కడున్న గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకో కోసైన్ చేయచ్చు సో ఈ స్టడీ అబ్రాడ్లో టూ ఫేజెస్ ఉంటాయి టూ ఫేజెస్ ఈ పన్నెండు స్టెప్స్ ఈ పాస్పోర్ట్ తెచ్చుకో జిఆర్ఈ రాయ్ ఎస్ఓపి రాయ్ ఇవన్నీ ఒక పన్నెండు స్టెప్స్ ఉంటాయి టూ ఫేజ్ కింద డివైడ్ చేస్తా ఫస్ట్ ఫేజ్ ఒక ఆరు స్టెప్స్ ఉంటాయి పాస్పోర్ట్ అప్లై చేసుకో నీ స్క్రాన్స్ నీ స్కోర్ కార్డ్స్ ట్రాన్స్క్రిప్ట్స్ తెప్పించుకోవాలి మార్కులు తర్వాత ఎస్ఓపిలు రాయి ఎగ్జామ్ రాయు ఇవన్నీ అంటే జిఆర్ఈ టోఫిల్ ఇవన్నీ ఈ సిక్స్ స్టెప్స్కు నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినావు అనుకో నీ పాస్పోర్ట్లో వీసా వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది తెలుసా అరవై నుంచి ఎనభై వేలు అరవై నుంచి ఎనభై వేలు నీవిధంగా నువ్వు ఇన్వెస్ట్ చేసుకోలేవా ఈ ఈ సిక్స్ స్టెప్స్ ఈ ఫేజ్ వన్ ఈ ఎనభై వేలు పెట్టుకుంటే నీ తలరాత మారిపోతుంది పాస్పోర్ట్ వచ్చేస్తుంది సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు అరవై డెబ్బై అరవై ఎనభై వేలు పెట్టుకోవాలా ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ తర్వాత లోవర్ మిడిల్ క్లాస్ బిలో ద పావర్టీ లైను ఉండి కసిగా ఉండి ఇంటెలిజెంట్గా ఉండి లేజినెస్ లేకుండా నా జీవితం మార్చుకోవాలనుకుంటే తప్పకుండా ఆ పని చేసుకోవాలా లేకుంటే నేను అంకుల్స్ ఆంటీస్ ఎవరైనా బంధువులు వాళ్ళ దగ్గర బారో చేసుకుంటారు ఇది నీ మీద ఇన్వెస్ట్మెంట్ ఈ అరవై అరవై డెబ్బై ఎనభై వేలు నీ మీద ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు సివిల్ సర్వీస్ రాయాలనుకున్నా కానీ ఒక లక్ష యాభై వేలు పెట్టుకున్నావు అనుకో ఒక ఎనభై వేలు నుంచి లక్ష వరకు కోచింగ్ తీసుకోవచ్చు ఇంకా కొంత ఖర్చులు నువ్వు సివిల్ సర్వీస్ రాయాలన్నా కానీ నీకు సెల్ఫ్ స్టడీస్ చేసుకోవచ్చు కానీ వెరీ కంపెటటివ్ అది ఎందుకంటే ఈ కోచింగ్ సెంటర్స్ వాళ్ళ ఉన్న మెటీరియల్ కానీ వాళ్ళ ప్రిపరేషన్ కానీ నువ్వు ఈవెన్ నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ ఇండియాలో నువ్వు ఐఐటి ఐఐఎం ప్రిపేర్ కావాలన్నా కానీ దానికి కూడా కోచింగ్ తీసుకోవాలి సో మీరు ఏ మార్గాలు ఎన్నుకున్నా కానీ కొంత ఇన్వెస్ట్మెంట్ తప్పదు సో ఒకసారి పాస్పోర్ట్లో స్టాంప్ పడ్డదనుకో ఇక్కడ వస్తుంది సో యావరేజ్ కాలేజ్ ఎట్లా అంటే ఇరవై లక్షల నుంచి కోటి రూపాయలు ఇమీడియట్గా ఏమొస్తుంది ఉమ్మాయి గారు నా దగ్గర ఇరవై లక్షలు లేదంటే ఇమ్మీడియట్గా జాగ్రత్త వినండి నీకు పాస్పోర్ట్లో వీసా పడేంత వరకు ఒక అరవై నుంచి ఎనభై వేలు ఇన్వెస్ట్మెంట్ ఈ సెకండ్ ఫేజ్లో వచ్చేసి అబ్బా ఇరవై లక్షలు అడు కదా ఇరవై నుంచి కోటి రూపాయలు మన ఒక పిల్లవాడు పేద పిల్లవాడు కోటి రూపాయలు ఒక కోటి ఇరవై లక్షలు ఆంధ్ర గవర్నమెంట్ పెట్టింది వాడు వన్ ఇయర్ కింద నాకు ఫోన్ చేశాడు సార్ నేను అమెరికాకి వెళ్ళాలన్నాడు ఏంటి అంటే సార్ మాకు నాన్న లేడు అమ్మ ఉంది రిటైర్డ్ అయిపోయింది ఏం లేదన్నా అనుకున్నా అబ్బా ఏంది అంతా ఇదే పరిస్థితి అనుకున్నా సో వెరీ బ్రిలియంట్ మంచి స్కోర్స్ ఉన్నాయి మన ఐఎల్టీఎస్ రాయమన్నా ఐఎల్టిఎస్లో తొమ్మిదికి ఎనిమిది స్కోర్ ఎనిమిది అంటే చాలా తక్కువ ఐదు 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 రాశాడు అప్లై చేశాడు టాప్ ఫిఫ్టీ అప్లై చేశాడు అన్నిట్లో అడ్మిషన్ వచ్చింది ప్రపంచంలో టాప్ ఫిఫ్టీ ప్రపంచంలో నంబర్ త్రీ కాలేజ్ జాన్ హాప్కిన్స్లో అడ్మిషన్ వచ్చింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆంధ్రాలో బుడితి రాజశేఖర్ గారికి ఫోన్ చేశాను సార్ అవన్నీ డీటెయిల్స్ పంపి అన్నాడు స్కోరు ఇవన్నీ పంపించిన ఏమన్నాడు తెలుసా రాయ్ ద వరల్డ్ విల్ కొల్యూట్ టు హెల్ప్ యూమ్ అన్నాడు అంటే ప్రపంచము ఒక దగ్గరికి వచ్చి ఈ అబ్బాయికి సాయం చేస్తుంది అన్నాడు అంటే వాళ్ళు సిన్సియారిటీ హార్డ్ వర్క్ మా అమ్మ రిటైర్డు మా నాన్నలేడు మేము పేదోళ్ళము ఆపలేదు ఈ అడ్మిషన్స్లో కూడా సరే నువ్వు అమెరికాకు వస్తావు వచ్చిన తర్వాత అమెరికాకి ఏం చేస్తావు ప్రపంచానికి ఏం చేస్తావు నీ పుట్టిన దేశానికి ఏం చేస్తావు ఓ పిల్లవాడు ఆల్రెడీ ఎంబీఏ చేసిండు సెకండ్ ఎంబీఏ పోయిండు ఆ పిల్లవాడితో నేను అబ్బాయితో రెండు సంవత్సరాలు నేను పనిచేసిన ఇంగ్లీష్ బాగా డిఫికల్ట్ చాలా కష్టం అతనికి ఆ వీసాకి ఇంటర్వ్యూకి వెళ్ళిండు ఎంబీఏ నువ్వు ఆల్రెడీ చేసినావు మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు అన్నాడు ఆన్సర్ ఏం చెప్పిండు తెలుసా సార్ ఫస్ట్ ఎంబీఏ ఫర్ మై ఎడ్యుకేషను సెకండ్ ఎంబీఏ అల్ క్రియేట్ జాబ్స్ ఫర్ మై కంట్రీ అన్నాడు వాడు నవ్వి నవ్వి స్టాంప్ కొట్టి పంపించేసిండు చేసాడు పో అన్నాడు నువ్వు అది ప్రిపేర్ ఎస్ఓపి ఎస్ఓపి ఎలా అంటే నేను అమెరికాకి వెళ్తున్నా ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో నా స్కిల్స్ అప్గ్రేడ్ చేసి ఇండియాకు వచ్చి మొత్తం ఇస్రోని మొత్తం మార్చేస్తా ఓకే డిఫెన్స్ను మార్చేస్తా అగ్రికల్చర్ సెక్టర్ను మార్చేస్తా మెడికల్ సెక్టర్ను మార్చేస్తా ఐ విల్ గివ్ మై లైఫ్ టు కంట్రీ అట్లా అంటే ఎస్ఓపి అనేది తెలుసా నో లైన్ నీ హార్ట్లో ఉన్న చెప్పాలి మా సన్ మా సన్ రాసిండు మా సన్ రాసిండు ఆ యూనివర్సిటీలో నేను చెప్పిన అవ్వే నీకు రాదరా అడ్మిషన్ అని చెప్పినా వాడు ఏమన్నాడు బాస్టన్ యూనివర్సిటీ డాడ్ ఆ కాలేజీలో లేకుంటే నేను కాలేజ్కి పోను అంటున్నాడు నేను చెప్పిన మా పది కాలేజీలు అప్లై చేసిన ఆడు ఉన్నాయని చంపేసి అడ్మిషన్స్ అది ఒకటి అన్నాడు ఆడికే పోతా అన్నాడు ఏం రాసిండు తెలుసా ఐఎమ్ గోయింగ్ టు బాస్టన్ యూనివర్సిటీ బికాజ్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై మార్టిన్ లూథర్ కింగ్ మార్టిన్ లూథర్ కింగ్ నా జీవితాన్ని మార్చాడు ఆయన మార్గంలో నేను నడుస్తాను ఈ వాడికి ఏముంటుంది ఆప్షన్ ఏముండదు అడ్మిషన్ రానోడికి డెబ్బై సెవెంటీ పర్సెంట్ స్కాలర్షిప్ ఇచ్చాడు బాస్టన్ యూనివర్సిటీ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ యూనివర్సిటీ ఇన్ అమెరికా ఆర్వోడ్ కంటే ఎక్స్పెన్సివ్ దాంట్లో ఉన్న న్యూరో సైన్స్ ప్రోగ్రాము ఎన్నుకున్నాడు దాంట్లో ఎంటర్ కావడం కష్టం ఆర్వోర్డ్లోకి కూడా వస్తుంది దీంట్లోకి రాదు ఏమన్నాడు ప్రపంచంలో ఎనిమిది వంద ఐదు వందల ఎనభై ఐదు న్యూరో డిసీజులు ఉన్నాయి దానికోసం నేను సాక్రిఫైస్ చేసి రీసెర్చ్ చేస్తాను ఒకటి లూథర్ కింగ్ ఇస్ మై ఇన్స్పిరేషన్ రెండోది యూరో సైన్స్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఐఎమ్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ టు దిస్ వరల్డ్ ఆడికి అడ్మిషన్ ఇచ్చేసి డెబ్బై శాతం సో ఎస్ఓపి చాలా ఇంపార్టెంట్ నైస్ అంటే ఓవరాల్గా మీరు యూత్కి అంటే ఇండియన్స్కైనా కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ పరంగా మీరు ఇవ్వాలనుకున్న సజెషన్ ఏంటి ఏంటంటే మీరు వడ్డ ఆ స్ట్రగుల్ నుంచి ఆ స్థాయికి వెళ్ళారు మీరు పడ్డట్టుగా వేరే వాళ్ళు ఆ అలా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయడానికి ఇప్పుడు ముందు వస్తున్నారు సో ఒక్కసారి చెప్పండి అయితే ఒకటి మెయిన్లీ ఇప్పుడు నేను ఒక్కొనే కాదు ఎన్ఆర్ఐస్ చాలామంది దాతలు ఉన్నారు చాలామంది డిఫరెంట్ ప్రాజెక్టులు చేస్తున్నారు వాళ్ళు అక్కడ పడ్డ కష్టాలు మా మా కష్టాలను ఒక మంచి మెమొరీస్గా చేసుకొని ఇప్పుడున్న యూత్కి మేము అండగా ఉన్నాము నాట్ ఓన్లీ స్టడీ అబ్రాడ్ ఏది చేయాలనుకున్నా ముందు సక్సెస్ వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళ మార్గంలో ఉండడం చాలా ఈజీ మా ఫెయిల్యూర్స్ను మా ఇబ్బందులను వీళ్ళకి మంచి స్టోరీస్గా చెప్తున్నా ఏ మీరు అమెరికా రే మీరు ఎయిర్పోర్ట్లోకి వస్తారా మేము పికప్ చేసుకుంటాం ఓకేనా మీకు ఆ బ్యాంక్ లోన్ ప్రాబ్లం ఉన్నా మేము కోసం చేస్తాం ఓకేనా చాలామంది ఇప్పుడు పిల్లలు నా దగ్గరికి వస్తే నేను ఇంత ఇవ్వగలను బట్ మొత్తం ఇవ్వలేను పలానా నా ఫ్రెండ్ ఉన్నాడు నువ్వు మాట్లాడు నువ్వు అంటే ఈ క్వశ్చన్ త్రీ ఫోర్ టైమ్స్ అడిగావు ఏ విధంగా సైన్ చేస్తారు ఆర్థికంగా ఓకే తర్వాత ఏదైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉందో అది కాదు ఇవి ఇట్లుంటుంది అమెరికా కరెక్ట్ వే ఓకేనా కరెక్ట్ వే సో సోషల్గా ఎకనామికల్గా తర్వాత మా మాకున్న ఎక్స్పీరియన్స్ అవగాహన వీటన్నిటిని వాళ్ళకు మేము షేర్ చేసుకుంటున్నాం సో ఈ ఇంకా దీన్ని స్కేల్ చేయాలంటే ఇంకా ఇప్పుడు మేము మా రోజుల్లో మేము పోయినప్పుడు అమెరికాకు స్టూడెంట్గా ఒక ఇరవై వేలు ముప్పై వేలు పోయేది ఇప్పుడు తెలుసా లక్షలు మొన్న లక్ష లక్షలు మొన్న ఈ త్రీ ఇయర్స్ లోపల నన్ను వన్ ఇయర్ అనుకుంటా త్రీ ల్యాక్స్ వచ్చారట త్రీ ల్యాక్స్ మళ్ళీ ఇంకోటి ఒకటి అడ్రస్ చేయాలా రిజెక్ట్ అవుతున్నాయి అట ఇక్కడ వీసా రిజెక్ట్ అవుతుంది వేరు మళ్ళీ పోవచ్చు ఎన్నిసార్లు పోవచ్చు పదిసార్లు పోవచ్చు పోయినప్పుడో ముప్పై వేలు నీకు ఫైన ఆర్థికంగా ప్రాబ్లం లేకుంటే వీసా వీసా రిజెక్ట్ అవుతాయి అన్లెస్ ఫోర్ జరీ అదే చేస్తే తప్ప నువ్వు మా ఊళ్ళో ఒకటి తొమ్మిది సార్ వేయండి తొమ్మిదోసారి వాడు నవ్వి ఎవరి బాబు నువ్వు ఇంకా హాస్పిటల్ లేవని చెప్పి ఇవన్నీ పంపించేసి ఆ తర్వాత ఇంకో విషయం మీడియా వాళ్ళు తప్పుగా చెప్పారు అమెరికాలో జాబులు పోతున్నాయి జాబులు పోతున్నాయి ఎక్కడ పోతున్నాయి ట్వంటీ ట్వంటీ త్రీకి నెట్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లక్షల జాబులు క్రియేట్ అయినాయి ఓకేనా అక్కడ పోయినాయన్ని అవి తీయంగా ఇవి క్రియేట్ అయినాయి పోయినాయన్ని తెలుసా రెండు లక్షలు ఆ రెండు లక్షలు ఎవరెవరు తీసేశారు తెలుసా ఫేస్బుక్ గూగులు మైక్రోసాఫ్ట్ సేల్స్ ఫోర్స్ ఎందుకు తీసారు తెలుసా వాళ్ళ ఫెయిల్డ్ ప్రాజెక్ట్స్ వాళ్ళ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరి మీద రుద్దారు ఎకానమీ మీద రుద్దారు ఓ ఇన్ఫ్లేషన్ ఉందట ఓ రిసెషన్ ఉందట వాళ్ళ ఫెయిల్యూర్స్ను ఎకానమీ మీద రుద్దారు బట్ అసలు జాబులు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు లక్షల జాబులు క్రియేట్ అయినాయి అమెరికాలో ఈ మీడియా తప్పుగా రాసింది చాలామంది పిల్లలు చాలా కాలేజీలలో సార్ జాబులు పోతున్నాయట సార్ జాబులు పోతున్నాయి పోయినాయి రాబాయ్ జాబులు ఎవరు ఫేస్బుక్ కోడ్ వాడు చేసిన తప్పులు ఎకానమీ మీద రుద్దాడు మళ్ళీ కొందరిని రికాల్ చేశారు ట్విట్టర్ కూడా కొందరిని ఇప్పుడు ఎక్స్ వాళ్ళు కూడా రికాల్ చేశారు సో ఇవన్నీ ఈ ఎవరైతే ఈ స్టడీ అబ్రాడ్ గురించి కొంత మిస్ఇన్ఫర్మేషన్ ఉందో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మనము మంచి మీడియా ఇట్లాంటి స్టోరీస్ ద్వారా నిజమైన వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మంచిది అంటే బేసికలీ ఇప్పుడు పాత రిసెషన్ పాత ఇన్ఫ్లేషన్లు ఏమవుతుండే తెలుసా జాబ్స్ పోతుండే అసలు ఇలా జాబ్సే పోలేవు పాజిటివ్ ఎవ్రీ మంత్ పాజిటివ్ మొన్న మొన్న రిపోర్ట్లో డిసెంబరు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది హండ్రెడ్ థౌజండ్ అయితే లక్ష అయితే రెండు లక్షల ఇరవై జాబులు ఇరవై వేల జాబులు క్రియేట్ అయ్యింది అంటే ఇప్పుడు మీరు ఫారెన్కి వెళ్ళేదాన్ని కొంచెం అంటే ప్రమోట్ చేస్తున్నారు ఇంట్రెస్టెడ్గా అంటే ఎంకరేజ్ చేస్తున్నారు అంటున్నారు కదా అంటే అది ఎంతవరకు కరెక్ట్ రీజన్ ఐ ప్రమోట్ స్టడీ అబ్రాడ్ ఐ ప్రమోట్ హైయర్ ఎడ్యుకేషన్ ఐ ప్రమోట్ సివిల్ సర్వీసెస్ ఐ ప్రమోట్ జాబ్స్ ఒక ఒక అబ్బాయి ఒక అమ్మాయి కాలేజీలోకి వెళ్ళి వెళ్ళి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి తెలుసా గవర్నమెంట్ జాబ్ ముప్పై నలభై లక్షల మంది అన్ అన్ఎంప్లాయ్ జో ఒకటి గవర్నమెంట్ జాబ్ రెండోది సివిల్ సర్వీసెస్ అంటే అది ఇప్పుడు సివిల్ సర్వీస్ బట్ సివిల్ సర్వీస్ ఇట్ సెల్ఫ్ అదొక సపరేట్ దీని తర్వాత ప్రైవేట్ జాబ్స్ ఆ తర్వాత హైయర్ స్టడీస్ ఐ ప్రమోట్ ఆల్ ఆఫ్ దెమ్ కానీ ఈ గవర్నమెంట్ జాబ్లో ఈ ప్రైవేట్ జాబ్లో ఈ సర్వీస్లో ఈ సివిల్ సర్వీస్లో ఎందరికి తీసుకుంటారు అదే హైర్ ఎడ్యుకేషన్ ఒక రెండు సంవత్సరాలు బయటకు అనుకో నీ డిగ్రీ వస్తుంది నీకు ఎక్స్పోజర్ వస్తుంది నీ నాలెడ్జ్ పెరుగుతుంది నీకు నీ థాట్ ప్రాసెస్ నీ డైవర్సిటీ పెరుగుతుంది కంప్లీట్గా నేను చెప్తున్నా హానెస్ట్గా ఆన్ రికార్డ్ నేను ఇక్కడ ఉంటే ఏదో టీచర్గానో ఏదో ప్రోగ్రామర్గానో మిగిలిపోతుంటే నేను అమెరికాకి వెళ్ళడం వల్ల నాలో ఉన్న ఎనభై తొంభై శాతం స్ట్రెంగ్త్ నేను వాడుకోగలిగాను యా ఇట్ విల్ మేక్ యూ ఎ ఫుల్ కంప్లీట్ మ్యాన్ ఈ ఫీజుల గురించి భయపడద్దు ఫీజుల గురించి ఇది మన మధ్యలో ఆపేసాము ఇరవై లక్షలు అనుకో తక్కువ లేదు ముప్పై లక్షలు అనుకో ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఒక కాలేజ్ సరే నువ్వు పోవాలనుకున్నావు నువ్వు రాసినావు వీసా వచ్చింది ముప్పై లక్షలు అనుకో రెండు సంవత్సరాల కోర్సు డివైడెడ్ బై టూ ఎంత ఫిఫ్టీన్ ఓకే వన్ ఇయర్కు వన్ ఇయర్లో రెండు సెమిస్టర్లు ఉంటాయి డివైడెడ్ బై టూ ఏడున్నర ఒక్క సెమిస్టర్కు ఒక్క సెమిస్టర్లో నేను రాత్రి పాపతో మాట్లాడిన అమ్మ ఫీ ఏం అంటే సార్ నేను ఇన్స్టాల్మెంట్స్ తీసుకుంటున్నాను ఎన్ని ఇన్స్టాల్మెంట్ త్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఇన్స్టాల్మెంట్స్ త్రీ త్రీ తీసుకుంటే డివైడెడ్ బై త్రీ అప్రాక్సిమేట్లీ టూ టూ ల్యాక్స్ చిల్లర వస్తుంది సో నీ ఫ్లైట్ టికెట్ ఒక లక్ష చిల్లర నీ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఫస్ట్ ఇన్స్టాల్మెంటు టూ ల్యాక్స్ సరే వాడు నీకు ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేడు అనుకో ఇవి ఏడు లక్షలు ఇది ఒక లక్ష ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు అమెరికా పోవచ్చు మీరు అన్నారే నాలుగు సార్లు అడిగారు ఏం చేస్తారు ఏం చేస్తా ఏం చేస్తాం తెలుసా మేము నేర్చుకున్నది మేము సంపాదించింది మాకు తెలిసింది అంత వాళ్ళకి ఇస్తాం యా వేరెడీ నేను అవాట్ ఐ బిలీవ్ ఈజ్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ కాలేజ్ చదువులు కాదు ఎడ్యుకేషన్ అవేర్నెస్ దీంతో మనం దేశాన్ని మార్చేయచ్చు మంతెన గారి సక్సెస్ స్టోరీ సో ఎవరన్నా అబ్రాడరీ విషయంలో ఏమన్నా ఉండేది ఉంటే కూడా తనని కాంటాక్ట్ అవ్వచ్చు సో వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా వారిని కాంటాక్ట్ అవ్వచ్చు వారు మీకు అవేర్నెస్ కల్పిస్తారు అవసరం ఏదంటే సపోర్ట్ చేయడానికి కూడా వారు వారితో పాటు వారి టీం కూడా ముందుకు వస్తారని చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్